CPIML New Democracy Party ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు కూలి సంఘం జిల్లా నాయకులు అంబటి కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి PDSU జిల్లా అధ్యక్షులు బి సిద్ధు జిల్లా నాయకుడు జి సూర్యబాబు మాట్లాడారు. ఎప్పల వీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. మరి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కడగలాడించిన తెలుగు జాతి పౌరుషాన్ని మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన అల్లూరి సీతారామరాజు ఆయన బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి 98 సంవత్సరాలు కావస్తుంది. ఆయన్ని ఆయన బాటలో ఆయన చేసిన త్యాగాన్ని దేశ ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి తెలుగు ప్రాంతంలో ఎక్కువ శాతం గిరిజనులకి మరి గిరిజనుల హక్కుల కోసం ఆదివాసీల హక్కుల కోసం ఆయన 100 సంవత్సరాల క్రితమే పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. తెల్లదొరలకు వ్యతిరేకంగా ఆ రోజున పోరాటం చేస్తే ఈనాడు ఈ రోజున నల్లదొరల దేశాన్ని దేశంలో ఉన్న సంపదలను వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు. విద్యార్థుల ఒకరు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని దేశంలో నిరుద్యోగం ఆకలికేకలు అవినీతి పెరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థుల యువకులు మరి ఏదైతే అల్లూరి సీతారామరాజు ఆశించాడో అటువంటి పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని దేశంలో మరి ఓ పక్కన సర్వేలు చెప్తున్నాయి. దేశంలో పేదరికం ఇంకా పెరుగుతుంది, పేదలు పేదలుగా మారిపోతున్నారు, ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారని అనేక సర్వేలు చెప్తున్నాయి. విద్యార్థుల యువకులు ఈ సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మీరందరూ కూడా పోరాటం చేయాలని, కులం మతానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, అల్లూరి సీతారామరాజు ఏదైతే కలగన్నాడో దేశంలో దేశ సంపదలు ప్రజలకే దక్కాలని, దేశ హక్కులన్నీ కూడా ప్రజలకే ఉండాలని, దేశంలో మరి ఆ దళితులు ఆదివాసీలు వాళ్ళ జీవితాంతం కూడా సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అటువంటి పోరాటాలన్నీ కూడా మరి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని కోరుతున్నాను. ఈ సిద్ధు PDSU ఈరోజు ద్రాక్షారామలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సభ జరపడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాదుల్ని ఈ దేశానికి ఈ పాలకవర్గ పార్టీలు ఒక పక్కన ఆహ్వానించంటే తమ ప్రాణాల చైతన్యంగా పడగబెట్టి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, అలాగే సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, అలా కొంతమంది విప్లవ వీరులు ఈ దేశ స్వాతంత్ర కోసం నిరంతరం పోరాడి వాళ్ళ ప్రాణాలు అర్పించడం జరిగింది. అమరవీరుల స్మరించుకుని ఈరోజు అమరవీరులు ఏదైతే వాళ్ళ ఆశయ సాధన కోసం పోరాడారో ఆ పోరాట స్ఫూర్తితో ఈ దేశంలో రైతాంగం కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక పక్కనే అధిక ధరల భారం పడతా ఉంది దేశం మీద, అలాగే ఒక పక్కనే సామ్రాజ్యవాదుల్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని అంతా కూడా దారదత్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సభలో ఆయన ఆశయ సాధన కోసం విద్యార్థులు, యువకులు, కార్మికులు, మేధావులందరూ కూడా కర్షకులు పెద్ద ఎత్తున వదిలి పూని వాళ్ళ ఆశయ సాధన కోసం పోరాటం చేయాలని చెప్పేసి, అలాగే ఈ దేశ మరొక స్వాతంత్ర పోరాటం కోసం ప్రజలందరూ కూడా సిద్ధమవ్వాలని చెప్పేసి, మరొక బానిసత్వంలోకి ఈ పాలక వర్గాలు ఈ భారతదేశాన్ని నెట్టివేస్తూ ఉన్నారు. దానికి కారణమైనటువంటి పాలక వర్గాలని తిప్పుకొట్టడానికి ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. నా పేరు కితార్ సూర్యబాబు, CPIML న్యూ డెమోక్రసీ పార్టీ.